పొద్దున వచ్చి పాటలు పెట్టినందుకే గివన్న అయింది అలా. పొద్దున వచ్చి పాటలు పెట్టినప్పుడు completion of 10 hours score 71-3 71-3 after completion of 10 hours 71-3 after completion of 10 hours మస్తున్నాడు చనిపిస్తున్నాడు
जैसे पैनिंग जैसे नहीं मिलता
condition of 11 hours score 82 for 3 after completion of 11 hours. Thank you.
completion of 12 hours scored 98 for 3. 98 for 3 after completion of 12 hours. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన సైక్ స్కోరింగ్ ఇచ్చి యాక్చువల్లీ రే తిన్నావా నువ్వు టిఫిన్ చేసినావా సరే నువ్వు పైకి రా సాయి స్కోరింగ్ చెయ్యి నేను బొంగనే వెళ్ళిపోయినా తెలియదు రా అప్పటి నుంచి సార్ నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే వేస్ట్ అరే అవును కదా బ్యాట్స్మెన్ మనీష్ కదా మై హలో చెప్పరా ఎక్కడికి గ్రౌండ్ కా ఏమో కన్సర్ టవర్ దగ్గర రమ్మను మై ఎవరో కానీ కనిపిస్తలేదు నేను పైన జర తమ్ముడు వచ్చిన మహేష్ పంపించిందా కౌన్సిలర్ మహేష్ పంపించిన ఉండండి కౌన్సిలర్ మహేష్ పంపించిందా కౌన్సిలర్ మహేష్ మయ్యా తల మీరా మయ్యా తల ఉంటుంది చూడండి నేను మయ్యా తల ఉంటే పెట్టిన తల అమ్మాయి వచ్చింది మై పోరు దండగా కౌన్సిలర్ మహేష్ దండగా సాయి పని చేయవా అది ఒక్కడితో పని చేస్తాడు అని భలే కనిపిస్తారు వాళ్ళంతా ఇప్పుడు అది కూడా తప్పైంది అనుకో అది ఒకటే ఇది నేను నేర్చుకోవాలి సార్ ఆడుకోవాలి మళ్ళీ ఆడితే బాగుంది అంటే అనా అప్పుడు అడుగుతాయి ఏమనకు తిట్టదు ఫస్ట్ నైట్ మ్యాచ్లో కూడా బాల్ ఇట్లా పైన పోతుంది ఎస్సీజీలో ఆ కొంకొక బాల్ వేసాను ఎటో వేసాను నైట్ ఈజీరా అట్లా నీకు డేట్ నైట్ పూట నీకు వైట్ బాల్ కనిపిస్తుంది
నైట్ డే ఫోటో నీకు బయట పోతే కనిపిస్తుందా బాల్, ఎందుకంటే స్కై ఉంటుంది కదా క్లియర్ స్కై. అట్లాది కాదనా, అక్కడ అంతా పర్ఫెక్ట్ ఇట్లా చేసాడు కానీ, లేకపోతే బాల్ క్యామ్ బాల్ ఇట్లా లేచినప్పుడు ఏదైనా కెమెరాలో క్యాప్చర్ అయితే అది ఇస్తారా, నాకు అర్థమైతే లేదు. అదే రా, నైట్ పూట కొంచెం ఈజీ ఉంటుంది అనమాట, నీకు బాల్ కనిపించడం ఈజీ ఉంటుంది. ఇప్పుడు నీకు నల్లగా ఉంటుంది అది, సో నీకు ఈజీ క్యాప్చర్ చేయడం. అరే పోతుంది పోతుంది, ఇప్పుడు నీకు కిందకి పోతే నువ్వు కనిపిస్తుంది, సేమ్ టైప్లో నైట్ పూట పైకి పోయినా కనిపిస్తుంది. అట్లా ఇది విజయ అన్న స్టేటస్ పెడితే చూసిన, ఏ విజయ అన్న విజయ రెడ్డి వాడు మోర్నింగ్ మరి ఆ దూరం పడుతున్నా కొడుకు ఏం తీసుకున్నా అని మొత్తం ఆ కొడుకులు మాట్లాడుతూనే టిక్టాక్ వచ్చేటోడు సుఖీ బావా అప్పుడేదో వెన్యం చూడు ఒకసారి గుర్తుకుందా, కింద వెన్యం స్టాండ్ వేసి కింద తీసిన కెమెరా పైన పెడదామా లేకపోతే సిస్టమ్ అంతా తీసుకొచ్చి పైన పెట్టుకోవచ్చు. అది కావాలి సరిపోదు కానా, ఎందుకు సరిపోదు సరిపోదు డైరెక్ట్ వచ్చేస్తుందా అన్న, డైరెక్ట్ డైరెక్ట్ ఉంటుంది అమ్మా స్ట్రీమ్ అయితే డైరెక్ట్ అయితే అనుకుంటాం సార్. డైరెక్ట్ స్ట్రీమ్ అయితే ఏముందన్న, ఈ కెమెరాది దాని పోలీప్ కావాలే అసలే రాయిగో ఇడికి పెడతా సేమ్ సైజ్ సేమ్ సైజ్ అనుకుంటా కింద పైన సేమ్ సైజ్ ఆ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అవన్నీ పెట్టాలి ఇక్కడ ఎందుకు వెళ్దాం ఇదే ఇది ఒక సైడ్కి ఇది మొత్తం కెమెరా స్టాండ్ చిన్నగా అవుతుంది కానా చిన్నగా ఎందుకు అవుతుంది ఇది మీకు అర్థమైందా, ఇది ఇట్లే ఉంటుంది సేమ్ అయ్యటా నేను చెప్పేది నువ్వు ఇది నేను చెప్పాను నువ్వు అది కాంప్లికేటెడ్ ఇప్పుడు దాని మీద పెట్టి అది ఊ పనికి రాదుగా ఏం చేయాలి మీరు ఇట్లే కూర్చారు వెనకాల సిస్టమ్ వస్తుంది అయితే కొంచెం కేర్ఫుల్ ఉండాలి వద్దు నీకు కాదు అటువంటి ప్రయోగాలు మనం చేయకూడదు బాల్ తీసాడు నేను అదే డౌట్ నేను ఈ అమ్మాయి నేనేమనుకో ఇది పక్క పక్కన పెట్టి తీయొచ్చా స్కోర్ అంటారు అది సాయి హలో ఇది సిస్టమ్ కెమెరా అంతా పక్కన ఉంటే చేయడానికి వస్తుందా ఎట్లా అది ఫిల్టర్ ఇదంతా లేకుండా కూడా ఎంపైర్ కియర్రా మీరు మీరు ప్లేయర్స్ కి ఎక్కురి ఏది కెమెరా నుంచి సిస్టమ్ కంటే హెచ్డిఎంఐ కేబుల్ రాదు కదా దీనికి హెచ్డిఎంఐ వస్తుంది ఇది ఏడు వస్తుంది రా వేరే హెచ్డిఎంఐ వస్తుంది కదా బ్లాక్ కలర్ కలర్ నువ్వు పెద్దది అంటున్నావా ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేది సిస్టమ్ టు అది దీనికి ఉండదుగా కెమెరాకి అవునవును అది పెట్టమంటున్నావా అదే నేను సిస్టమ్ పైకి తెచ్చు సరేలే ఓకే చూడాలి లా చెప్పు సిస్టమ్ పైకి తెచ్చే బదులు కెమెరా కింద తీసుకొస్తే ఇంకా మంచి ఇన్నింగ్స్కి చేద్దామా ఇన్నింగ్స్ అయిపో ఎంతసేపు అన్న ఇది నేను వీక్ ఒకటే వెళ్ళిపోతాను సెక్షన్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాను బాబా
కింద ఉంటా. ఇది వైట్ కార్ది కూడా కింద పడి రెండు సెకండ్లు After completion of 14 overs, score 118 for the loss of 4 wickets. అరే ఏమయ్యారా, అరే అట్లీస్ట్ పోయి చూస్తే కదరా ఏమి కవర్ సైడ్ కవర్ చల్ అంబో
Right.
after the completion of 15 overs, score 129 for 4. After 15 overs, score 129 for 4. Thank you.
India put striker 11. 16 overs, score 150 for the loss of 4. Sixes, 14 balls, 50. Thank you.
That's another good shot from the back of Mukesh. He's batting on 54. Excellent striking. After 17, score 167 for 4. 167 for 4 after 17 overs. 17 runs coming off Srikant's over.